హిందూ ధర్మంలో గణేష్ మహారాజ్ అంటే ఒక విశిష్టత. ఏ పూజలు చేస్తా గణేష్ పూజ తర్వాత, అందుకే ఎన్నో పండుగలు ఉన్నాయి. అన్ని పండుగలలో గణేష్ మహారాజ్ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా నలు దేశాల్లో ఉన్నటువంటి ఎంతో మంది హిందూ సోదరులు కూడా గణేష్ పండుగను గొప్ప జరుపుకోవడం, నిమజ్జనం చేయడం. ఈ 9 రోజులు 10 రోజులలో కూడా నవరాత్రులలో ఒక 9 రోజులు 10 రోజులు నెల రోజులు చేసుకొని ప్రతిరోజు అన్నదానం చేసి భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జరిపే గొప్ప పండుగ ఇది. లక్షల మంది కోట్ల మంది జనం ఈరోజు మహబూబ్నగర్లో కూడా ఈ జాతి సంపదను పెంచుతూ దైవ కార్యక్రమాలు చేస్తూ ఎవరు ధర్మంగా ధైర్యంగా ధర్మాన్ని కాపాడుతారో వాళ్ళ వెంపడి మేము ఉండి కాపాడుకుంటాం ధర్మాన్ని అని చెప్పి ఎవరికి ఇబ్బంది కలగకుండా గొప్ప కార్యక్రమం నిర్వహించుకోవడం, ప్రభుత్వమే ప్రభుత్వ యంత్రాంగమే దగ్గరుండి అన్ని ఏర్పాటు చేసి చేసేటువంటి గొప్ప పండుగ ఇది. మరి బాలగంగాధర్ తిలక్ గారు ఈ పండుగను స్వాతంత్ర ఉద్యమానికి కూడా నాంది పలికి ఇక్కడ వచ్చినటువంటి సమూహాన్ని ప్రజలను స్వాతంత్ర ఉద్యమంలో మమేకం చేసేటువంటి గొప్ప చరిత్ర. మిగతా మతస్థులు కూడా వాళ్ళే దగ్గరుండి అన్నదానాలు చేయడం, ముస్లింలు కూడా దగ్గరుండి అన్నదానాలు జరుపుకోవడం, మరి అనేక మతస్థులు కూడా గౌరవించడం అనేది ఒక మతాన్ని ఇంకొక మతం గౌరవించినప్పుడే ఆ మతానికి కూడా గౌరవం ఉంటుంది. ఇంకా తెలంగాణ అనే సంస్కృతి కలిసిమెలిసి జరుపుకునేటువంటి సంస్కృతి. గొప్ప పండుగలు ప్రపంచంలో చాలా దేశంలో 2-3 పండుగలు ఉంటాయి, కానీ మనకు ఎన్నో పండుగలు ఉంటాయి. బతుకమ్మ పండుగ నుంచి మొదలుకుంటే దసరా, సంక్రాంతి, గణేష్ మహారాజ్ బొడ్డెమ్మలు, అనేక రకాల దీపావళి, ఎన్నో పండుగలు ఉన్నటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి పెద్ద పండుగ మనది గొప్ప పండుగ. కనుక అందరు సంతోషంతో జరుపుకోవాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేట్టు చేయాలని